everyone, welcome to OK TV. దేశంలో ఏం జరుగుతోంది? ఏ రాజకీయ నేత పైనం ఎటువైపు వెళ్ళబోతోంది? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. స్కామ్లు స్కీమ్లు పక్కన పెడితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం వింటే మీరు కూడా ఔరా అనాల్సిందే మరి. దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు ఎవరు అనే ఆసక్తి అంతటా వ్యక్తమవుతుంది. వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఎలా సంపాదించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తమకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను వెల్లడిస్తూ ఎన్నికల అధికారికి ఒక అఫిడవిట్ సమర్పించాలి. ఆ అఫిడవిట్ ఆధారంగానే వాళ్ళకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ రాజకీయ నాయకుల కుటుంబ నేపథ్యం ఏంటి, వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా, ఏవైనా కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారా అనే వివరాలు బయటపడతాయి. తాజాగా ఇండియా కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం దేశంలోనే టాప్ 10 అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ముందున్నారు. కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత శివకుమార్ సొంతం. శివకుమార్ వద్ద 1413 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు గౌరీ బిదనూరు ఎమ్మెల్యే కెహెచ్ పుట్టస్వామి గౌడ. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పుట్టస్వామి గౌడ వద్ద 1267 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీలోని యువ ఎమ్మెల్యేల్లో ఒకరైన ప్రియకృష్ణ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని గోవిందరాజనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియకృష్ణ తన వద్ద 1156 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకి 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈయన తండ్రి కృష్ణప్ప ఆ రాష్ట్ర మాజీ మంత్రి. మరెవరో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 9 ఏళ్లుగా, కొత్తగా ఏర్పడిన ఏపీని 5 ఏళ్ల పాటు పాలించి మొత్తం 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుది. ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు వద్ద 668 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక 5-6 స్థానాలను వదిలేస్తే 7వ స్థానంలో ఉన్నదెవరో తెలుసుకోవడమే మనకు ముఖ్యం. ఇక ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేలు 7వ స్థానంలో ఉన్నది మరెవరో కాదు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే. అవును, ఏపీ సీఎం జగన్ 510 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచారు. అయితే ఇన్ని 100ల కోట్ల రూపాయల ఆస్తులు బాబు జగన్లు ఎలా సంపాదించారు?
దేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతులుగా బాబు చెగర్లు స్థానం ఎలా సంపాదించారు అనే విషయాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. త్వరలో మన ఎమ్మెల్యేల ఆస్తులు ఎన్ని, అవి ఎలా సంపాదించారు అనే విషయాలను ఓకే టీవీ మీ ముందుకు తెస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.